ట్రైలర్ చాలా బాగుంది సుధీర్. యాక్చువల్గా ఈ సినిమా నేను నా ఫ్యామిలీ సినిమాలో ఫీల్ అవుతున్నా, ఎందుకంటే నా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు ఆర్యట్ అయిపోయిన తర్వాత నాకు 5,70,000 నెక్స్ట్ మీకు మీకే చేస్తాను, ఆయన ఇవ్వలేదు నిజంగా అడగండి ఆయన్ని. సో అంత కలిసిపోతే ఫ్యామిలీ మెంబర్ లాగా ఆయన ఎంత ముద్దుగా చూసుకుంటారంటే డైరెక్టర్ని, అలాగే మనల్ని ఏం హర్ట్ చేయకుండా ఆయన హర్ట్ అవ్వకుండా థింగ్స్ అన్ని అలా హ్యాపీగా జరిగిపోతుంటాయి. అలా కథ సంబంధించి దేనికి సంబంధించిన విషయం ఆయన అప్డేట్ యాప్ అనమాట, ఆయన అప్డేట్ చేయకలా, ఆ యాప్ అప్డేట్ అయిపోతూ ఉంటుంది. ఓ కొత్త విషయం చెప్పని మీకు నచ్చుతుందా అనుకుంటే ఇది బాగుందండి అని సడన్గా రియాక్ట్ అయిపోతుంటారు, ఆనందపడిపోతుంటారు, ఊగిపోతుంటారు, డ్యాన్స్ చేస్తుంటారు. అందరికి తెలుసు మీ మెయిన్ రాజమౌళి గారు, అందరికి బాగా తెలిసి ఉంటుంది. సో నెక్స్ట్ చైతు, నేను ఒక సినిమా తర్వాత రెగ్యులర్గా కలిసి ఇద్దరు మాట్లాడుకుని ఒక అనుబంధం కొనసాగింది చైతుతో. విచిత్రం ఏంటంటే ఎప్పుడు కలుస్తూ ఉంటాం, ఫోన్ చేస్తుంటాం, ఇందాక కూడా మన టెక్స్ట్ పెట్టాను, మెసేజ్ ఇవ్వలేదంటే అని, సో కంటిన్యూస్ చాట్ చేసుకుని ఉంటాం. సో చైతు ఇస్ సో క్యూట్, నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు ఇప్పుడు, నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే సినిమాకి తను పరిణతి సాధిస్తూనే ఉన్నాడు. ఐ విల్ విష్ యూ ఆల్ ది బెస్ట్ చైతు, విష్ ఆల్ ది బెస్ట్. అండ్ కృతి, ఆ అమ్మాయికి నేను వన్ సినిమాలో నువ్వు ఎలా చేయాలని బిల్డప్ చెప్పేస్తున్నా, నేను ఎలా చేయను ఎలా చేస్తానని చేసింది. సో అంత రివర్స్ నీకు అర్థం కాదు, తర్వాత ట్రాన్స్లేట్ చేయించుకో, బాగా చెప్తాను నీ గురించి. సో అమ్మాయి వెరీ గుడ్ పర్ఫార్మర్, అండ్ ప్రతి సీన్ని అర్థం చేసుకుని ముందేంటి వెనకేంటి అన్ని క్యాల్కులేట్ చేసుకుని తను ఈజీగా చేస్తుంది. తనతో వర్క్ చేయడం అసలు ఎప్పుడు నాకు ఇబ్బంది కాలేదు తనకి ఎప్పుడు. ఇంకా సుధీర్ అంటే నేను మొత్తం ఫ్యామిలీ ఎందుకున్నానంటే, అరే ఈ అబ్బాయి నాకు అసినేటర్ కాకుండా వెళ్ళిపోయాడే అన్న అవసరం కానీ మళ్ళీ అసినేటర్ చేసిన డైరెక్టర్ చేయాలని ఉంది నాకు. సో అసిస్టెంట్ అంటే నా దగ్గర అసిస్టెంట్గా పని చేయకుండా మిస్ అయిపోయింది ఈ ఛాన్స్ అని నేను ఫీల్ అవుతున్నాను అనమాట సుధీర్ గురించి. ఎందుకంటే స్వామి చూసినప్పుడు నేను వెంటనే దానికి చాలా ఆనందపడిపోయి కాల్ చేశా. ఎలా అంటే నేను ఒక సీన్ డైరెక్ట్ చేయడానికి సినిమా పైన నిజం చెప్తున్నాను చాలా బాధపడిపోతాను. ఇప్పుడు అలా వెళ్ళలేమో, షార్ట్ వెళ్ళలేమో, హీరో ఇలా రావాలేమో, ఇది కరెక్ట్గా అర్థమవుతుందో లేదో టెన్షన్ పడిపోతుంటాను. చాలా తక్కువ డేస్లో చాలా సింపుల్గా డైరెక్ట్ చేశాను సినిమాని, ఇంత సింపుల్గా ఇంత తక్కువ డేస్లో అంటే అందరూ డైరెక్ట్ చేశాడు. ఎక్కడ అసలు సినిమా ఎక్కడ క్వాలిటీ తగ్గదు, స్క్రీన్ డైరెక్షన్లో ఎక్కడ అంటే ఒక ఇంగ్లీష్ సినిమా చూసినట్టు ఉంటుంది అనమాట. సో అది చూసి వెంటనే ఎగ్జైట్ కాల్ చేసి చాలా బాగా చేసావు సుధీర్ నువ్వు, నాకంత అంత విజయం లేదు నేను చెప్పాలని, చాలా కష్టపడిపోతాను సినిమా చేయడం, నువ్వు చాలా సింపుల్గా చేసావు అని. సో ఇక్కడ సినిమా ఇక్కడ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది తను ఎంత బాగా చేశాడో, ఎంత స్టైల్గా తీసాడో, ఎంత ముద్దుగా తీసాడో. ఐ థింక్ డెఫినెట్గా ఈ సినిమా నేను కొంచెం కథ కూడా లీక్ అయిపోయింది నాకు. సో డెఫినెట్గా గ్రేట్ సక్సెస్, విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్ సుధీర్. అందరి గురించి చెప్పేసాను అనుకుంటున్నాను. సన్నీ, సారీ సన్నీ, నువ్వు ఉయ్యాల జంపరా నాకు చాలా బాగా నచ్చుద్ది ఆ సినిమాని. కేవలం ఆరాడుతూ నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళిపోయావు, నిజంగా సినిమా చూసినప్పుడు అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఈ సినిమా మ్యూజిక్ కూడా విన్నాను, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్ అందరికీ, అందరికీ థ్యాంక్స్ అండి.